తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఏకేపిఎం హై స్కూల్ ఎదురుగా ఉన్న దోబిఘాట్లో రాజకుల స్థల వివాదంపై సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరయ్య మాట్లాడుతూ స్థానిక మంగమ్మరావుపేటలో రాజకుల చెరువు స్థలాన్ని కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఎక్కడి నుండే ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. సుమారు 100 సంవత్సరాల క్రితమే రాజకులకు చెరువులను కేటాయించారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ప్రజలు ఉన్నారని, అందులో 50% పైగా కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకుల చెరువులను డంపింగ్ యార్డులు, రైతు భరోసా కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీనిని తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కొజ్జివరపు నాగేశ్వరరావు, పెదపూడి చంటి, పొన్నాడ సూర్యనారాయణ, ఎదురుపక్క రాజు తదితరులు పాల్గొన్నారు. అనేక దగ్గరలో దోబిఘాట్లు, ఉత్తి చెరువులు, రజకులు సమాజాన్ని శుభ్రం అంటే మనుషులందరికీ బట్టలు శుభ్రం చేసే ఉత్తిగా ఉన్నటువంటి సేవా ఉత్తి, ఈ యొక్క ఉత్తిని గౌరవిస్తూ అప్పుడు ఉన్నటువంటి పాలకులు కానీ, బ్రిటిష్ ప్రభుత్వం కానీ, తర్వాత 70 సంవత్సరాల కిందట వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గుర్తించి రజకులకు సేవ చేసేటటువంటి స్థలాలు, చెరువులు, దోబిఘాట్ స్థలాలు కేటాయించారు. మరి ఇప్పుడు గత ప్రభుత్వం కొన్ని పేరులతో కొన్ని దగ్గరలా స్వాధీనపరుచుకునే ప్రయత్నాలు చేశారు. అప్పుడు ప్రతిఘటించాము, ఆ ప్రభుత్వం ఆపింది. మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 7-8 జిల్లాల్లో ఈ రాష్ట్రంలో 11 డిమాండ్స్తో కూడినటువంటి సమస్యలు మావి ఉన్నాయి, మీరు పరిష్కరించండి అని చెప్తే, అక్క నేను పరిష్కరిస్తాను, అన్న నేను పరిష్కరిస్తాను, మన ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. మరి చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఏ సమస్య, రజకుల సమస్య పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. మరి నేరుగా అర్జీలు కూడా స్వీకరించినటువంటి దాఖలాలు లేవు. మేము ఆల్రెడీ సచివాలయం, మినిస్టర్లు కలిసాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాం. మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు అర్జీలు కూడా తీసుకోవట్లేదు. అందువల్ల మెయిల్స్ ద్వారా ఇప్పటికే 4 లెటర్స్ మా సంఘం నుంచి రజకులకు సంబంధించినటువంటి సుమారు 25 లక్షల మంది రజకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 150% మంది వృత్తి మీద జీవించి ఆధారపడి వృత్తి చేస్తున్నారు. మరి వీరిని కాపాడడంలో ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందయ్యా, మమ్మల్ని కాపాడమని చెప్పి లెటర్ కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా 1 సంవత్సరం నుంచి అనేక జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఒంగోలు, ప్రకాశం జిల్లా, అట్నే గుంటూరు జిల్లాలో ఎక్కువ శాతం ఉత్తి చెరువుల్ని, అదేవిధంగా దోబిఘాట్ స్థలాల్ని డంపింగ్ యార్డ్స్ పేరుతో, రైతు భరోసా కేంద్రాల పేరుతో, సచివాలయాల పేరుతో, హెల్త్ సబ్ సెంటర్ల పేరుతో రజకులకు ఇచ్చిన సేవా వృత్తి అయినటువంటి దోబిఘాట్ స్థలాలు, చెరువులను లాగేసుకోవడం అనేది దుర్మార్గమైన విషయము. దీన్ని రజక జాతి అంతా ఖండిస్తుంది, రజక వృత్తిదారులందరూ ఖండిస్తున్నారు.